చిత్తూర్ జిల్లా నాగలాపురం మండలం వేంబాకంలోని మహిషాసుర మదిని విగ్రహాన్ని మద్యం మత్తులో యువకుడు ధ్వంసం చేశాడు. గ్రామ దళితవాడలో కొన్నేళ్లు కిందట ఆలయాన్ని నిర్మించారు. గ్రామస్తులు సామూహికంగా ఇక్కడ పూజలు చేసేవారు. రాజేష్ అనే వ్యక్తి తన సంతాన భాగ్యం కలగలేదని రాతితో చేసిన మూల విగ్రహాన్ని పగలగొట్టాడు. తాను అమ్మవారిని మొక్కుకున్నా లాభం కలగలేదని విగ్రహాన్ని పగలగొట్టాడు. అమ్మవారి తలభాగం విరిగి పడిపోగా విగ్రహాన్ని పీఠము నుంచి తోసేశాడు. త్రిశూలాన్ని సైతం విరగొట్టాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ హనుమంతప్ప సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ యశ్వంత్, సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐ హనుమంతప్ప సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చాదగిరి పాలు పనులా మామా? నాకు ఏంటంటే పోటీ తూడు తూడుగా ఇచ్చి తల్లి